Hi, hello, welcome to Manoharam. ప్రతిరోజు కూడా మనం మనోహరం కార్యక్రమంలో మార్కెట్ లోకి లేటెస్ట్ గా ఎలాంటి సారీ కలెక్షన్ వస్తుందో అవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. మరి ఈ రోజు కూడా వినూత్నతికి నాణ్యతకి పెట్టింది పేరుగా ఉన్న విజయ్ బ్రదర్స్ లో మరింత కలెక్షన్ చూడడానికి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ కి వచ్చేసాం. మరి ఇక్కడ ఉన్న కలెక్షన్ ని ఈ రోజు చూద్దాం. So, Vijay Brothers lo manaki latest collection chupinchadaniki malli garu ready ga unnaru. Ee roju unna superb collection ento adigi telusukundam. Hello andi. Hello andi. Ela unnaru? Baagunna madam. Okay, mari ee week elanti special collection manam chuse variety last episode lo mottham vachesi manaku bridal wear ki sambandhinchinaatuvanti variety chusam kada. Manaku low cost lo kuda mana daggara konni varieties unnayandi. Vaatlo undetuvanti variety kuda chuddam. Anakani manaku Vijay Brothers anagane anni costly varieties e untayani cheppesi manaku anukuntaru. Kaadu mana daggara low cost variety kuda designer pieces unique pieces are super items. First saree chusedam andi. Idi manaku lightweight pattu lo manaku design chesinatuvanti variety andi. Takku rate lo manaku koddiga classy ga design chesinatuvanti variety. Color combination kuda manaku chakkati color combination andi. Manchi royal blue color combination ki manaku pink color combination tho design teeskunnam. Saree vachesi manaku paina teeskunnatuvanti border chuste manaku pink color combination tho oka pattu border anedi manaku design teeskunnam. Alage maroka border vachesi oka kaddi border laga anedi manaku oka 3 inches varaku untundi. Saree middle part chusetapudiki manaku chakkati oka royal blue color combination meeda gold color booty style laga anedi manaku chaala daggara daggara ga anedi manaku design teeskunnam andi. Second way border kuda manaku చక్కటి బోర్డర్ అండి. సేమ్ మనం పైన తీసుకున్నటువంటి బోర్డర్ అనేది సేమ్ బోర్డర్ కంటిన్యూగా ఉంటుంది. ఓకే, సో దీనికి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ ఇచ్చారు. పళ్ళు కాంబినేషన్ కూడా మనకు చాలా అందంగా డిజైన్ తీసుకున్నామండి. కాంట్రాస్ట్ అయినటువంటి పింక్ కలర్ కాంబినేషన్ తో మనకు పళ్ళు అనేది డిజైన్ తీసుకుంటూ ఒక డైమండ్ డిజైన్ లాగా అనేది మనకు పళ్ళులో డిజైన్ తీసుకుంటూ ఈ డైమండ్ లో కూడా పికాక్ డిజైన్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ అనేది మనకు డిజైన్ తీసుకున్నాం. అవుట్ లుక్ చూసినట్లయితే చక్కటి ఒక లీఫ్ డిజైన్ లాగా అనేది మనకు డిజైనింగ్ ఉంటుందండి. బ్లౌజ్ కూడా మనం చూస్తే చక్కటి బ్లౌజ్ అండి. కాంట్రాస్ట్ అయినటువంటి పింక్ కలర్ కాంబినేషన్ తో మనకు బ్లౌజ్ ఉంటుంది. టూ సైడ్స్ మనకు బోర్డర్ కూడా కంటిన్యూగా ఉంటుంది. ఓకే, సో ఇది మంచి కాంబినేషన్ అండి. ఇది ఇక్కడ పర్పుల్ వచ్చింది మనకి కాంబినేషన్, ఇక్కడ వచ్చేసరికి బ్రైట్ పింక్ వచ్చింది. అంటే మనకు ఈ కల్నేత షేడ్ వచ్చేటప్పటికి మనకు పర్పుల్ కలర్ వస్తుందండి. సింగిల్ కలర్ తీసుకున్నప్పటికీ అది మనకు బ్రైట్ పింక్ కలర్ అవుతుందండి. ఓకే, సో మరి ఇది ఎంత ఉంది ప్రైస్? కాస్ట్ మనకు ఓన్లీ 4930 రూపీస్ కే మనకు అవైలబుల్ లో ఉందండి. చాలా చాలా రీజనబుల్ గా ఉంది. మంచి పట్టు వెరైటీలో చూసాం మనము. ఇలాంటి రకరకాల వెరైటీస్ ఇంకా ఉన్నాయంట, సో అవేంటో కూడా చూద్దాం మరి నెక్స్ట్ సారీ. నెక్స్ట్ సారీ చూస్తున్నాం. ఇది కూడా మనకు లైట్ వెయిట్ పట్టు లో మరొక డిజైనర్ సారీ అండి. కలర్ కాంబినేషన్ మనకు చాలా అందంగా ఉంటుంది. లైట్ యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మనకు పింక్ కలర్ కాంబినేషన్ తో మనకు డిజైన్ తీసుకున్న పైపింగ్ వచ్చేసి మనకు చక్కటి పింక్ కలర్ కాంబినేషన్ తో మనకు పైపింగ్ అనేది తీసుకున్నాం. అలాగే మరొక బోర్డర్ వచ్చేసి మనకు ఒక కడ్డీ బోర్డర్ లాగా అనేది ఒక 6 ఇంచెస్ వరకు గోల్డ్ కలర్ జరీ బోర్డర్ అనేది ఉంటుంది. శారీ మిడిల్ పార్ట్ చూసేటప్పటికి మనకు చక్కటి గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద గోల్డ్ కలర్ జరీతో ఒక చెక్స్ డిజైన్ లాగా అనేది మనకు రన్ చేస్తూ మిడిల్లో వచ్చేసి మనకు మ్యాంగో డిజైన్ అనేది మనకు డిజైన్ తీసుకున్నాం. శారీ మొత్తం వచ్చేసి మనకు ఆల్టర్నేట్ బాక్సెస్ లో మనకు ఈ చెక్స్ డిజైన్ లో మ్యాంగో అనేది కంటిన్యూగా ఉంటుందండి. అలాగే మనకు సెకండ్ వైపు తీసుకున్నటువంటి బోర్డర్ కూడా మనకు చాలా అందంగా డిజైన్ తీసుకున్నాం. ఈ బోర్డర్ కూడా మనకు ఒక కడ్డీ బోర్డర్ అనేది ఒక 6 ఇంచెస్ వరకు ఉంటుంది. పైపింగ్ కూడా మనకు చక్కటి పింక్ కలర్ కాంబినేషన్ తో కంటిన్యూగా ఉంటుంది. ఓకే, సో దీనికి పళ్ళు కాంబినేషన్ కూడా మనకు చక్కటి పింక్ కలర్ కాంబినేషన్ తో మనకు 1 మీటర్ పళ్ళు అనేది పింక్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాం. పళ్ళులో కూడా మనం చూస్తే చక్కటి ఒక పికాక్ బంచెస్ లాగా అనేది మనకు డిజైన్ తీసుకున్నామండి. ఇది పళ్ళులో వచ్చేటువంటి పార్ట్. బ్లౌజ్ కూడా మనకు చక్కటి కాంట్రాస్ట్ అయినటువంటి పింక్ కలర్ కాంబినేషన్ తో మనకు బ్లౌజ్ ఉంటుంది. టూ సైడ్స్ మనకు బోర్డర్ కూడా కంటిన్యూగా ఉంటుంది. ఓకే, సో మరి ఇది చాలా మంచి మంచి బ్రైట్ కాంబినేషన్ లో వచ్చింది కదా. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఈ సారీ కాస్ట్ కూడా మనకు చాలా చాలా రీజనబుల్ అండి. జస్ట్ మనకు 5210 రూపీస్ కి మనకు అవైలబుల్ లో ఉందండి. ఓకే, 5210 రూపాయలు. ఇది చాలా మంచి కాంబినేషన్స్. ఇలాంటి మంచి మంచి కాంబినేషన్స్ లో చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఎలాంటి కలెక్షన్ కావాలనుకున్నా కూడా మీరు విజయ్ బ్రదర్స్ కి హ్యాపీగా విజిట్ చేయొచ్చు. ప్యూర్ పట్టు నుంచి కూడా రెగ్యులర్ పర్పస్ వరకు లేదంటే ఇమిటేషన్స్ లో కూడా కొన్ని వెరైటీస్ ని చూపించగలుగుతారు. అయితే మంచి పట్టు సారీస్ కావాలంటే అనుకున్నా అది కూడా తక్కువ ధరలో కావాలనుకుంటే కనుక విజయ్ బ్రదర్స్ కి హ్యాపీగా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో వెరైటీ చూద్దాం. నెక్స్ట్ సారీ చూస్తున్నాం మేడం. పట్టులోనే మనకు మరొక వెరైటీ అండి. ఇది వచ్చేసి మనకు సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది. లో కాస్ట్ లో డిజైన్ చేసినటువంటి వెరైటీ అండి. చక్కగా మనకు తక్కువ రేట్ లో అని చెప్పాం కదా, ఇటువంటి వెరైటీ అనేది మనకు ఉంటుంది. పైన బోర్డర్ చూస్తే మనకు స్మాల్ కడ్డీ బోర్డర్ అనేది మనకు డిజైన్ తీసుకున్నాం. అలాగే పైపింగ్ అంతా మనకు మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో ఉంటుంది. మిడిల్ పార్ట్ వచ్చేసి మనకు లైట్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ మీద ఎలిఫెంట్ డిజైన్ అండ్ ప్యారెట్ డిజైన్ అనేది మనకు డిజైన్ తీసుకున్నాం. ఒక డిజైన్ అంతా మనకు గోల్డ్ కలర్ జరీతో ఉంటుంది. మరొక డిజైన్ వచ్చేసి green color thread tho manaku design తీసుకున్నాము saree anta alternate ga అనేది change అవుతూ బూటీ కంటిన్యూ గా ఉంటుంది second wife తీసుకున్నటువంటి border కూడా మనకు చక్కటి కడి border అనేది మనకు డిజైన్ తీసుకున్నాం ఈ border కూడా మనకు ఒక 3 inches వరకు కంటిన్యూ గా ఉంటుంది అలాగే మనం పల్లు కాంబినేషన్ కూడా మనం చూస్తే చాలా అందంగా డిజైన్ తీసుకున్నామండి పల్లు కాంబినేషన్ కూడా మనం చూస్తే 1 మీటర్ వరకు మనకు చక్కటి ఒక మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద మనకు గోల్డ్ కలర్ జరీతో పల్లు అనేది హైలైట్ గా ఉంటుంది అవుట్ లుక్ చూస్తే మనకు ఒక మీనా వర్క్ లాగా అనేది థ్రెడ్ తో మనకు డిజైన్ తీసుకున్నాము బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ అయినటువంటి మెంతి గ్రీన్ తో మనకు బ్లౌజ్ అనేది తీసుకుంటూ two sides మనకు బోర్డర్ కూడా కంటిన్యూ గా ఉంటుంది ఓకే సో జనరల్ గా అయితే పింక్ కి మనము బ్రైట్ ప్యారెట్ గ్రీన్ గాని డార్క్ బాటిల్ గ్రీన్ ఇలాంటి కాంబినేషన్స్ రెగ్యులర్ గా చూస్తాము మెహందీ గ్రీన్ కాంబినేషన్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది ఓకే మరి ఇది ఎంత ఉంది ప్రైస్ ఈ సారీ కాస్ట్ మనకు ఓన్లీ 2820 రూపాయస్ కి అవైలబుల్ ఉంది అంతేనా చాలా చాలా రీజనబుల్ గా ఉంది అవునండి ఓకే సో ఇందులో మనకి కలర్స్ అయ్యి ఉంటాయి కలర్ చాయిస్ ఉంటుంది మనకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి లేదు మనకు దీంతో కూడా మనకు ఇంకా తక్కువలో కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయండి 1500 నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ ఉప్పాడ సాఫ్ట్ సిల్క్ అనేది అదే కొద్దిగా మిక్స్ అనేది అవుతుందండి ప్యూర్ పట్టు అండ్ సిల్క్ మిక్స్ అవుతుంది అందుబట్టి రేట్ కూడా మనకు కొద్దిగా తక్కువ ఉంటుంది మనకు ప్యూర్ పట్టు బై పట్టు కావాలి అనుకుంటే తక్కువలో మనకు ఏంటంటే 5000 నుంచి స్టార్ట్ అవుతుంది మిక్స్ కావాలి అనుకుంటే మనకు 4000 3000 చేంజ్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది హెవీగా కూడా ఉంటాయి మనకు పెట్టుబడులకు కావాలి అనుకుంటే అన్ని రేంజెస్ లో కూడా మనకు దొరుకుతుందండి మనకు అన్ని మనకు కాస్ట్లీలో పెట్టాలి అనుకుంటే మనకు చాలా మందికి తక్కువ అవుతుంది తక్కువ రేట్లో కూడా మనకు డిజైన్ చేస్తాము ఓకే ఫైన్ అండి సో మరి నెక్స్ట్ వెరైటీ చూద్దామా నెక్స్ట్ సారీ చూస్తున్నాం అండి ఇది వచ్చేసి మనకు ప్యూర్ ఖాదీ సిల్క్ ఫ్యాబ్రిక్ లో మనకు డిజైన్ చేసినటువంటి వెరైటీ అండి కలర్ కాంబినేషన్ కూడా మనకు చక్కటి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ కి మనకు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాము అలాగే మనం పైన తీసుకున్నటువంటి బోర్డర్ చూస్తే మనకు జస్ట్ ఒక 1 inches వరకు మనకు సిల్వర్ కలర్ జరీ బోర్డర్ అనేది మనకు డిజైన్ తీసుకున్నామండి అలాగే మనకు మిడిల్ పార్ట్ మొత్తం వచ్చేసి మనకు చక్కటి బ్లూ కలర్ కాంబినేషన్ మీద సిల్వర్ కలర్ జరీ చెక్స్ అనేది మనకు డిజైన్ తీసుకున్నాం చెక్స్ లో కూడా మనకు డ్రాపింగ్ అంతా ఒక డైమండ్ డిజైన్ లాగా అనేది మనకు డిజైన్ తీసుకున్నామండి ఆరెంజ్ కలర్ తో మనకు డ్రాపింగ్ అనేది బుటీ అనేది ఉంటుందండి శారీ మొత్తం వచ్చేసి మనకు ఇలాగే అనేది బుటీ అనేది కంటిన్యూగా ఉంటుంది ఈ శారీకి మనకు సెకండ్ వైపు తీసుకున్నటువంటి బోర్డర్ అండి చాలా అందంగా డిజైన్ తీసుకున్నాం ఈ బోర్డర్ వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో మనకు ఒక లైన్స్ లాగా అనేది మనకు ఉంటుంది అవుట్లుక్ వచ్చేసి మనకు స్మాల్ ఒక 1 inches వరకు సిల్వర్ కలర్ జరీ బోర్డర్ అనేది తీసుకున్నాం పైన వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ థ్రెడ్ తో వచ్చేసి ఒక టెంపుల్ డిజైన్ లాగా అనేది మనకు రన్ అవుతుందండి సో దీనికి పళ్ళు కూడా మనకు చాలా ఆరెంజ్ అందంగా వచ్చేసి మనకు సిల్వర్ కలర్ జరీతో మనకు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో మనకు డిజైన్ తీసుకున్నామండి ఇది ఒక 1/2 మీటర్ వరకు పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనం చూస్తే చక్కటి బ్లౌజ్ అండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో మనకు బ్లౌజ్ అనేది ఉంటుంది హ్యాండ్స్ పర్పస్ యూజ్ అయ్యేలాగా మనకు లెంతీ బోర్డర్ కూడా కంటిన్యూగా తీసుకున్నాము చాలా బాగుంది చాలా డీసెంట్ గా ఉంది సారీ మరి ఇది ఎంత ఉందండి ప్రైస్ ఈ సారీ కాస్ట్ కూడా మనకు ఓన్లీ 4935 రూపీస్ కి మనకు అవైలబుల్ లో ఉందండి ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి ఖాదీ ఫ్యాబ్రిక్ ఇది ఓకే దీంతో కూడా మనకు కలర్ కాంబినేషన్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మనకు ప్యూర్ ఖాదీ సిల్క్ కావాలి అనుకుంటే 4500 నుంచి స్టార్ట్ అయితే మనకు 15000 వరకు మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అనేది మనకు అవైలబుల్ లో ఉంటాయండి ఓకే సో చూస్తున్నాం కదండి చాలా చాలా వెరైటీ సారీస్ అన్ని కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్ లో మనం చూస్తున్నామండి ఇప్పుడు చూసే శారీ అండి కలర్ కాంబినేషన్ కూడా మనకు చాలా చాలా అందంగా ఉంది బ్లాక్ కలర్ కాంబినేషన్ కి మనకు మెరూన్ కలర్ కాంబినేషన్ తో చూస్తున్నాం పైన తీసుకున్నటువంటి బోర్డర్ చూస్తే మనకు చక్కటి ఒక మెరూన్ కలర్ కాంబినేషన్ తో మనకు బోర్డర్ అనేది కాపర్ జరీతో మనకు డిజైన్ తీసుకున్నామండి ఈ బోర్డర్ అనేది మనకు ఒక 4 inches వరకు ఉంటుంది శారీ మిడిల్ పార్ట్ చూసేటప్పటికి మనకు చక్కటి బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద బడ్స్ డిజైన్ అనేది మనకు చాలా అందంగా ఉంటుందండి శారీ మొత్తం ఈ బడ్స్ అనేది మల్టీ కలర్ కాంబినేషన్ తో ఉంటుంది అలాగే మనకు సెకండ్ వైపు తీసుకున్నటువంటి బోర్డర్ అండి ఈ శారీకి వచ్చేసి మనకు చాలా చాలా అందంగా మనకు డిజైన్ తీసుకున్నాం ఒక 15 inches వరకు మనకు ఒక కంచి బోర్డర్ లాగా అనేది మనకు బెనారస్ బోర్డర్ అనేది మనకు డిజైన్ తీసుకున్నాం అండి మెరూన్ కలర్ కాంబినేషన్ తో పైపింగ్ అనేది మనకు చక్కటి బ్లాక్ కలర్ కాంబినేషన్ తో మనకు పైపింగ్ అనేది ఉంటుంది పళ్ళు కాంబినేషన్ కూడా మనకు రెడ్ కలర్ కాంబినేషన్ తో మనకు జస్ట్ ఒక లైన్స్ లాగా అనేది మనకు పళ్ళులో అనేది మనకు డిజైన్ తీసుకున్నామండి ఇది మనకు పళ్ళులో వచ్చేటువంటి పార్ట్ బ్లౌజ్ చూసేటప్పటికి మనకు చక్కటి బ్లౌజ్ అండి బ్లాక్ కలర్ కాంబినేషన్ తోనే మనకు బ్లౌజ్ అనేది ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుంటూ హ్యాండ్స్ పర్పస్ యూజ్ అలాగే మనకు లెంతీ బోర్డర్ అనేది డిజైన్ తీసుకున్నాం అలాగే మనకు స్మాల్ బోర్డర్ కూడా మనకు డిజైన్ తీసుకున్నామండి చక్కటి మనకు ప్యాటర్న్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు ప్యూర్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఆఫీస్ వెళ్ళే వాళ్ళు కూడా మనకు చాలా బాగుంటుంది లేదు మనకు traveling purpose kani chinna chinna occasions ki manaku kavalante manaku ee fabric anedi chaala chaala baaguntundandi that entante pure fabric kabatti looking wise kuda manaku chaala classy look untundi pure fabric chanderi lo imitations చూసి విసిగిపోయిన వాళ్ళకి అసలు ఈ మెటీరియల్ దగ్గర నుంచి చూస్తే చాలా చాలా లైట్ వెయిట్ అండి అవును చాలా స్మూత్ గా చాలా మంచి క్వాలిటీలో కనిపిస్తుంది చందేరి అంటే ఇంత బాగుంటుందా అన్నట్లుగా ఉందన్నమాట సో మరి ఎంత ఉంది ప్రైస్ కాస్ట్ మనకు ఓన్లీ 1940 రూపాయస్ ఏనండి ఓకే 1940 రూపాయలు మాత్రమే చాలా ఎక్సలెంట్ గా ఉంది ఇలాంటి మంచి మంచి వెరైటీ అంతా కూడా అంటే ఇప్పుడు లేటెస్ట్ గా ఏదో వస్తుంది మార్కెట్ లో అది ఇమిడియట్ గా ఫస్ట్ ఒక యూనిక్ పీస్ మన దగ్గర ఉండాలి అనుకుంటే మాత్రం ఇలాంటి కలెక్షన్స్ కి మనం ఈజీగా వెళ్ళొచ్చు మనం ఇలాంటి వెరైటీస్ అన్ని కూడా ఇప్పుడు మనం చూస్తున్నది అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ్ బ్రదర్స్ లో అలాగే కుకట్పల్లి సరౌండింగ్ ఏరియాస్ వాళ్ళ కోసము అక్కడ హైదర్ నగర్ చర్మాస్ పక్కన కూడా మరొక బ్రాంచ్ ఉంది విజయ్ బ్రదర్స్ అక్కడ కూడా వెళ్ళొచ్చు దీంతో పాటుగానే దిల్సుఖ్ నగర్ సరౌండింగ్ ఏరియాస్ వాళ్ళు ఎవరైనా కూడా కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దగ్గర కూడా ఆపోజిట్ లోనే విజయ్ బ్రదర్స్ మరొక బ్రాంచ్ ఉంది ఎక్కడికైనా వెళ్ళొచ్చు మీరు నెంబర్ నోట్ చేసుకుని వెళ్ళినట్లయితే ఫోన్ నెంబర్ ఇన్ కేస్ అడ్రస్ ఏదైనా కన్ఫ్యూజ్ అయినా కూడా మిమ్మల్ని గైడ్ చేస్తారు ముఖ్యంగా చెప్పాలంటే ప్యూర్ వెరైటీస్ పట్టులో కావాలనుకుంటే ఎవరైనా పెళ్ళిళ్ళకి కానీ లేదంటే ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి ముఖ్యమైన ఏమైనా ఎలాంటి ఈవెంట్స్ ఉన్నా వాటన్నిటికీ కూడా ప్యూర్ వెరైటీస్ కావాలి అస్సలు ఇమిటేషన్ వద్దు మాకు అనుకున్న వాళ్ళు హ్యాపీగా విజయ్ బ్రదర్స్కి ఎక్కడైనా విజిట్ చేయండి మీకు మంచి క్వాలిటీలో తక్కువ ప్రైస్లోనే మంచి శారీస్ని ఇస్తారు నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం ప్యూర్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్లో మనం చూస్తున్నామండి కొద్దిగా ఏంటంటే మనకు చిన్న వాళ్ళకు మనకు ఫ్యాన్సీగా కావాలి మనకు లైట్ వెయిట్లో ఉండాలి మనకు అని అంటే మనకు ప్రిఫర్ చేసే వాళ్ళకి ఇటువంటి ఫ్యాబ్రిక్ అనేది మనకు చాలా బాగుంటుంది లేదు మనకు ఫ్రాక్స్ లాగా స్టిచ్ చేస్తున్నారండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు ప్యూర్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ తీసుకుంటూ ఫ్రాక్స్ అనేది మనకు స్టిచ్ చేస్తున్నారు లేదు మనకు డ్రెస్సెస్ కూడా మనకు ప్రిఫర్ చేస్తున్నారండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు కలర్ కాంబినేషన్ కూడా మనకు చాలా అందంగా డిజైన్ తీసుకున్నాం సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది మనకు ఉంటుంది బోర్డర్ చూసేటప్పటికి మనకు స్మాల్ ఒక కడ్డీ బోర్డర్ లాగా అనేది ఉంటుందండి ఈ బోర్డర్ అనేది ఒక 2 ఇంచెస్ వరకు ఉంటుంది మిడిల్ పార్ట్ మొత్తం వచ్చేసి మనకు పెయింటింగ్ వర్క్ అనేది మనకు డిజైన్ తీసుకున్నాం ఇదంతా మనకు హ్యాండ్ పెయింటింగ్తో వస్తుందండి గోల్డ్ కలర్ జరితో అంతా లీఫ్ డిజైన్ ఉంటుంది ఫ్లవర్ డిజైన్ చూసేటప్పటికి మనకు లైట్ బ్లూ కలర్ మీద వచ్చేసి అవుట్లుక్ అంతా మనకు గోల్డ్ కలర్ థ్రెడ్తో ప్రింటింగ్ స్టైల్ లాగా అనేది డిజైన్ తీసుకున్నాం సెకండ్ వైపు కూడా మనకు సేమ్ పైన తీసుకున్నటువంటి బార్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది ఇది మనకు బార్డర్ అండి ఈ సారీకి వచ్చేసి మనం పళ్ళు కాంబినేషన్ కూడా చూస్తే పళ్ళు వేరియేషన్ లేకుండా జస్ట్ మనకు డార్క్ కలర్ వేరియేషన్తో మనకు పళ్ళు అనేది అవుట్లుక్ అనేది మనం తీసుకున్నాము సో దీనికి బ్లౌజ్ కూడా మనకు ప్యూర్ రా సిల్క్ బ్లౌజ్ అండి డార్క్ గ్రీన్ ఏదైతే ఉందో ఎమరాల్డ్ గ్రీన్ ఆ కలర్తోనే మనకు బ్లౌజ్ అనేది తీసుకున్నామండి ఓకే సో ఇందులో మనకి ఇంకా కలర్స్ కలర్ చాయిస్ ఉంటుంది డిఫరెంట్ డిజైన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉంటాయండి ఓకే మరి ఇది ఎంత ఉంది ప్రైస్ ఈ సారీ కాస్ట్ మనకు ఓన్లీ 3580 రూపాయస్ కే మనకు అవైలబుల్ లో ఉంది ఓకే 3580 రూపాయలు దీంట్లో ఇంకా మనకి కలర్స్ ఉంటాయి డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి మనకు ఆర్గాంజా ఫ్యాబ్రిక్ లో అంటే ప్యూర్ కావాలంటే మనకి ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి దీంతో మనకు కూడా మనకు 10,000 to 15,000 వరకు మనకు డిఫరెంట్ వెరైటీ కూడా మనకు అవైలబుల్ లో ఉంటుంది ఓకే సో ఆర్గాంజాలో రకరకాల వెరైటీస్ కూడా ఉన్నాయి సో ఇంకా వేరే వెరైటీని కూడా చూద్దాం నెక్స్ట్ సారీ చూస్తున్నాం మేడం ఇది వచ్చేసి మనకు ఫ్యాన్సీ వేర్ లో మనకు టిష్యూ లో మనకు డిజైన్ చేసినటువంటి వెరైటీ అండి కలర్ కాంబినేషన్ కూడా మనకు చాలా బాగుంటుంది లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ కి మనకు బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకు డిజైన్ తీసుకున్నాం పైన తీసుకున్నటువంటి బోర్డర్ చూస్తే మనకు చక్కటి ఒక బెనారస్ బోర్డర్ అనేది సిల్వర్ కలర్ జరీతో అనేది మనకు డిజైన్ తీసుకున్నాం ఈ బోర్డర్ అనేది ఒక 4 ఇంచెస్ వరకు ఉంటుంది శారీ మిడిల్ పార్ట్ చూసేటప్పటికి చక్కటి క్రీమ్ కలర్ కాంబినేషన్ మీద ఒక డోరియా లాగా అనేది మనకు సెల్ఫ్ చెక్స్ అనేది మనకు క్రీమ్ కలర్ కాంబినేషన్తో ఉంటుంది అలాగే మనకు చెక్స్తో పాటు ఒక ఎంబ్రాయిడరీ వర్క్ అండి చక్కటి మనకు సిల్వర్ కలర్ జరీ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మనకు డిజైన్ తీసుకున్న శారీ మొత్తం వచ్చేసి మనకు ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇంతే దగ్గరగా అనేది హైలైట్గా ఉంటుందండి ఈ శారీకి ఏంటంటే మనకు సెకండ్ వైపు తీసుకున్నటువంటి బోర్డర్ అండి చాలా అందంగా మనకు డిజైన్ తీసుకున్న ఈ బోర్డర్ అనేది మనకు చక్కటి ఒక 18 ఇంచెస్ వరకు మనకు బ్లూ కలర్ కాంబినేషన్తో ఒక బెనారస్ బోర్డర్ అనేది లెంతీ బోర్డర్ అనేది మనకు డిజైన్ తీసుకున్నామండి చాలా బాగుంటుంది మనకి ఏంటంటే చిన్నపిల్లలు టీనేజ్ వాళ్ళు కానీ మనకు ఫ్యాన్సీగా మనకు శారీ లాగా అనేది మనకు యూజ్ చేసుకోవచ్చు లేదు మనకు ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకు లాంగ్ ఫ్రాక్స్ అండి లాంగ్ ఫ్రాక్స్ కూడా మనకు చాలా బాగుంటుంది మనకు బొటెక్ స్టైల్ లాగా మనకు డిఫరెంట్ కావాలి అనుకుంటే స్టిచ్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది అలాగే మనం పళ్ళు కాంబినేషన్ కూడా మనం చూస్తే చక్కటి మనకు బ్లూ కలర్ కాంబినేషన్తో ఒక కడ్డీ పళ్ళు లాగా అనేది మనకు డిజైన్ తీసుకున్నాం బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ అయినటువంటి బ్లూ కలర్ కాంబినేషన్తో ఉంటుంది 2 సైడ్స్ మనకు బోర్డర్ కూడా కంటిన్యూగా ఉంటుంది ఓకే సో మరి ఇది ఎంత ఉంది ప్రైస్ కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ అండి. రేట్ చెప్తేనే మనకు ఆశ్చర్యపోతారు. ఈ సారీ కాస్ట్ మనకు ఓన్లీ 1700 రూపీస్ కి మనకు అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, చాలా చాలా బాగుంది. ఇక్కడ ఇది చూసినప్పుడు జనరల్ గా దీని మీద వచ్చే వర్క్ అనుకున్నాం, కానీ ఇది ఎంబ్రాయిడరీ వర్క్, లైట్ గా ఎంబోస్డ్ వర్క్ ఇచ్చారు. సో చాలా చాలా బాగుంది ఈ సారీ. చూడగానే అర్థమవుతుంది ఇది చాలా కాస్ట్లీ లుక్ ఉన్నట్లు సారీ, కాకపోతే చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది. సో నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. టిష్యూ లోనే మరొక డిజైనర్ సారీ అండి. చక్కగా మనకు బాగల్పూరి టిష్యూ ఫ్యాబ్రిక్ మీద మ్యాటి వర్క్ తో మనకు డిజైన్ చేసినటువంటి వెరైటీ. ఇప్పుడు మనకు లేటెస్ట్ గా రన్ అవుతున్నటువంటి వెరైటీ అండి. చక్కటి మనకు బోర్డర్ చూసేటప్పటికి మనకు గోల్డ్ కలర్ జరీ బోర్డర్ అనేది మనకు ఒక 3 ఇంచెస్ వరకు ఉంటుంది. అలాగే మరొక బోర్డర్ వచ్చేసి ఒక టెంపుల్ డిజైన్ లాగా అనేది రన్ చేసాము. శారీ మిడిల్ పార్ట్ చూసేటప్పటికి మనకు చక్కటి ఒక గ్రే కలర్ కాంబినేషన్ మీద మల్టీ కలర్ కాంబినేషన్తో మనకు ఒక మ్యాటి వర్క్ లాగా అనేది మనకు డిజైన్ తీసుకున్నాం. పింక్ కలర్, గ్రీన్ కలర్ అండ్ వచ్చేసి మనకు లైట్ ఒక గచ్చకాయ కలర్ అంటాం కదా, అటువంటి కలర్ కాంబినేషన్తో మనకు చక్కటి ఒక ఫ్లవర్ డిజైన్ అనేది మనకు డిజైన్ తీసుకున్నామండి. సారీ మొత్తం వచ్చేసి మనకు ఇలాగనేది కంటిన్యూగా ఉంటుంది. ఈ సారీకి మనకు హైలైట్ అంటే మనకు సెకండ్ వైపు తీసుకున్నటువంటి బోర్డర్ అండి. చాలా చాలా అందంగా డిజైన్ తీసుకున్నాం. చక్కటి ఒక లెంతీ బోర్డర్ అనేది మనకు ఒక 10 ఇంచెస్ వరకు మనకు బోర్డర్ అనేది గోల్డ్ కలర్ జరీ బోర్డర్ డిజైన్ తీసుకుంటూ ఈ వర్క్ అంతా మనం చూస్తే మనకు రెడ్ కలర్, గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకు చక్కటి మ్యాటి వర్క్ డిజైన్ అనేది మనకు డిజైన్ తీసుకున్నాం. సో దీనికి పళ్ళు పార్ట్ కూడా మనం చూసినట్లయితే 1 మీటర్ పళ్ళు అనేది ఒక కడ్డీ పళ్ళు లాగా అనేది మనకు స్మాల్ లైన్స్ లాగా అనేది మనకు డిజైన్ తీసుకున్నాం అండి. శారీ మొత్తం హెవీగా ఉంది కాబట్టి పళ్ళు అనేది మనకు సింపుల్గా అనేది మనకు డిజైన్ తీసుకున్నాం. బ్లౌజ్ కూడా ఏంటంటే మనకు ప్లెయిన్ బ్లౌజ్ అనేది మనకు తీసుకుంటూ 2 సైడ్స్ మనకు బోర్డర్ కూడా కంటిన్యూగా ఉంటుంది. ఇటువంటి శారీస్కి ఏంటంటే మనకు జస్ట్ మనకు సింపుల్గా బ్లౌజెస్, డిజైనర్ బ్లౌజెస్ ఉంటాయి కదా, అటువంటి ప్రిఫర్ చేసినట్లయితే మనకు చాలా చాలా బాగుంటుంది. ఇంకా హెవీ లుక్ అనిపిస్తుంది శారీ కూడా మనకు. సో ఇందులో కలర్స్ ఉంటాయి, కలర్ చాయిస్ కూడా మనకు ఒక 3 to 4 కలర్స్ అనేది ఉంటాయి మేడం. అన్ని కూడా మనకు పేస్టల్ కలర్స్ అండి, లైట్ కలర్ చార్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో మరి ఇదంతా ప్రైస్ కాస్ట్ మనకు ఓన్లీ 2200 రూపీస్ కి మనకి ఈ సారీ అవైలబుల్ లో ఉంది. చాలా బాగుంది. ఇది పార్టీస్ అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే దీంట్లో ఇట్ సెల్ఫ్ కొంచెం టిష్యూ లుక్ ఉంది కాబట్టి సారీ అంతా హ్యాపీగా పార్టీస్ కి ఎన్నిసార్లు వేసుకున్నా కూడా అసలు ఆ గ్లిటరింగ్ మిస్. ఇది కూడా మనకు డిజైనర్ పీసెస్ అని చెప్పుకోవచ్చు అండి. చక్కటి టిష్యూ ఫ్యాబ్రిక్ లో మనకు డిజైన్ చేసినటువంటి వెరైటీ. కొద్దిగా ఏంటంటే మనకు చాలామంది చిన్న వాళ్ళకు మనకు డిజైనర్ పీసెస్ కావాలి, మనకు క్లాసీ లుక్లో ఫ్యాన్సీగా కావాలని చెప్పేసి అనుకుంటారు. ఎంతసేపు మనకు వాళ్ళకంటే ఫాలింగ్ మెటీరియల్ అనేది ఫిక్స్ అయిపోయారు. లేదు, మనకు టిష్యూ ఇట్లా మనకు కొద్దిగా లైట్ స్టిఫ్ ఫ్యాబ్రిక్లో కూడా మనకు డిజైనర్ పీసెస్ అనేది మనకు చాలా అవైలబుల్లో ఉంటాయండి. చక్కటి మనకు ఏంటంటే సింపుల్గా క్లాసీ లుక్లో ఇచ్చేటువంటి వెరైటీ. ఇది వచ్చేసి మనకు టిష్యూ ఫ్యాబ్రిక్లో మనం డిజైన్ చేసినటువంటి వెరైటీ. బోర్డర్ చూసేటప్పటికి మనకు చక్కటి ఒక కడ్డీ బోర్డర్ లాగా అనేది మనకు ఒక 3 ఇంచెస్ వరకు ఉంటుంది. శారీ మిడిల్ పార్ట్ అంతా మనకు లావెండర్ కలర్ కాంబినేషన్ మీద ఫ్లవర్ బంచెస్ లాగా అనేది మనకు ఫ్లోరల్ ప్రింటెడ్ స్టైల్లో మనకు డిజైన్ తీసుకున్నామండి. శారీ మొత్తం వచ్చేసి మనకు ఈ బంచెస్ అనేది చాలా అందంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్లో మనకు లెంతీగా ఉంటుందండి. అలాగే మనకు ఫ్రిల్ పార్ట్ ఇట్లా చూసేటప్పటికి మనకు చక్కటి స్మాల్ ప్రింటెడ్ స్టైల్ లాగా అనేది మనకు అవైలబుల్లో ఉంటుంది. కింద సెకండ్ వైపు బోర్డర్లో వచ్చేసి మనకు కొద్దిగా ఏంటంటే లెంతీ సైజులో మనకు ఫ్లవర్ బంచెస్ అనేది ఉంటుందండి. ఇది మనకు కింద పార్ట్ నీస్లో వచ్చేటువంటి పార్ట్ అండి. అలాగే మనకు బోర్డర్ కూడా మనకు చక్కటి కడ్డీ బోర్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. సో దీనికి పళ్ళు కాంబినేషన్ కూడా మనకు చాలా సింపుల్ గా తీసుకున్నాం అండి. జస్ట్ మనకి ఏంటంటే మనకు జూట్ లో వచ్చేసి మనకు లావెండర్ కలర్ తో మనకు డిజైన్ తీసుకున్నాం. అవుట్ లుక్ వచ్చేసి మనకు స్మాల్ కడ్డీ బోర్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకు లావెండర్ కలర్ కాంబినేషన్ తోనే మనకు ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్ మీద వచ్చేసి మనకు ప్రింటెడ్ స్టైల్ లాగా అనేది మనకు డిజైన్ తీసుకున్నాం. 2 సైడ్స్ మనకు బోర్డర్ కూడా కంటిన్యూగా ఉంటుంది. ఓకే, సో మరి చాలా డిజైనర్ స్టైల్లో కనిపిస్తుంది ఈ శారీ అంతా కూడా. మరి ఇందులో మనకి ఏమైనా కలర్స్ అయ్యేది, కలర్ చాయిస్ ఉంటుంది మేడం. డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ లో మనకు చాలా వెరైటీస్ అనేది మనకు అవైలబుల్ లో ఉంటుంది. ఓకే, ఇది ఎంత ఉంది ప్రైస్? కాస్ట్ మనకు ఓన్లీ 1880 రూపీస్ అండి. ఓకే, 1880 రూపాయలు మాత్రమే. మరి మెన్షన్ చేశారు కదా, ఇప్పుడు యంగ్స్టర్స్ ఎవరైనా అప్పుడప్పుడు మాత్రమే శారీస్ కట్టుకునే వాళ్ళు స్టైలిష్ గా వెరైటీగా ఉండాలి అండ్ లైట్ గా ఫాలింగ్ ఉండాలి అండ్ స్టెప్స్ పెట్టుకుంటారు కున్నప్పుడు అంతా కూడా కరెక్ట్గా ఫిక్స్ అయ్యి ఉండాలి అనుకుంటే ఇలాంటి శారీస్ కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. డే అంతా కూడా ఎక్కడైనా పార్టీస్కి వెళ్ళినా ఈజీగా క్యారీ చేయొచ్చు, ఈజీగా మెయింటైన్ కూడా చేయొచ్చు. సో ఈ వెరైటీ కాదండి, ఇంకా చాలా చాలా రకాలు ఉంటాయి. అన్ని ప్యూర్ వెరైటీస్లో పట్టు దగ్గర నుంచి రెగ్యులర్ పర్పస్ వరకు కూడా, లేదంటే యూనిక్ పీసెస్, డిజైనర్ సెట్స్, ఇట్లా ఏది కావాలనుకున్నా కూడా అన్నిటికీ మీరు హ్యాపీగా అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లోనే విజయ్ బ్రదర్స్కి విజిట్ చేయండి. చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే మంచి శారీస్ని మీరు సొంతం చేసుకోవచ్చు. అలాగే కుకట్పల్లి సరౌండింగ్ areas lo evaraithe untaro vallandaru kuda happy ga Hyder Nagar Charmas pakkane kuda Vijay Brothers maroka branch undi akkadikaina vellchu Dilshuk Nagar surrounding areas vallu evaraina kuda Kotapet Victoria Memorial metro station daggara kuda marokati branch undi Vijay Brothers opposite lo akkada kuda visit chesi chudandi anni varieties lonu latest collection edaithe untundo adi eppudikappudu update chestu untaru alage takku prices lo kuda istu untaru kabatti eppudaina everkaina gift ga ivvalanukuna meeke use cheyadaniki kavalanukuna ledante pelleliki special festival occasions ki kavalanukuna kuda happy ga Vijay Brothers ki visit cheyandi next inkoka saree chuddam next saree chustunna madam chala chala andanga manaku design chesinatuvanti variety andi tissue kota lo manaku design తీసుకున్నాం టిష్యూ కోటాలో కూడా మనకు వీవింగ్ స్టైల్ లో మనకు డిజైన్ తీసుకున్నామండి పైన మనం చూసేటువంటి బోర్డర్ చూస్తే చక్కటి బోర్డర్ అండి గోల్డ్ కలర్ జరీతో మనకు ఒక 3 ఇంచెస్ వరకు మనకి ఈ బోర్డర్ అనేది ఉంటుంది సారీ మిడిల్ పార్ట్ అయితే మనం చూస్తున్నామో చక్కటి కోటా ఫ్యాబ్రిక్ మీద ఇదంతా మనకు ఒక వీవింగ్ స్టైల్ లాగా అనేది మనకు ఒక మ్యాంగో డిజైన్ అనేది మనకు బంచ్ లాగా అనేది డిజైన్ తీసుకున్నామండి ఇది మొత్తం వచ్చేసి మనకు వీవింగ్ లో వస్తుందండి మనకు క్రీమ్ కలర్ థ్రెడ్ తో మనకు డిజైన్ తీసుకుంటాం సారీ మొత్తం అనేది కంటిన్యూగా ఉంటుంది అలాగే మనకు ఈ సారీకి హైలైట్ ఏంటంటే మనకు సెకండ్ వైప్ తీసుకున్నటువంటి బోర్డర్ అండి చాలా చాలా అందంగా మనకు డిజైన్ తీసుకున్నాం చక్కటి మనకు ఒక ఇక్కత్తు బోర్డర్ లాగా అనేది మనకు మల్టీ కలర్ కాంబినేషన్ తో ఉంటుందండి చక్కగా మనకు గ్రీన్ కలర్ yellow కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో మనకు బోర్డర్ లో ఈ బోర్డర్ అనేది మనకు ఒక 10 ఇంచెస్ వరకు మనకి ఇక్కత్తు బోర్డర్ అనేది ఉంటుంది టూ సైడ్స్ మనకు బోర్డర్ కూడా మనకు స్మాల్ కడి బోర్డర్ అనేది కంటిన్యూగా ఉంటుందండి అలాగే మనకు ఈ పల్లు కాంబినేషన్ కూడా మనం చూస్తే చక్కటి పల్లు అండి ఇది కూడా మనకు ఒక హాఫ్ మీటర్ పల్లు అనేది మనకు స్మాల్ ఒక బుటీ స్టైల్ లాగా అనేది మనకు బంచెస్ లాగా అనేది మనకు డిజైన్ తీసుకున్నాం ఇదంతా మనకు క్రీమ్ కలర్ థ్రెడ్ తో ఉంటుంది బ్లౌజ్ కూడా మనకు బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి చక్కటి మనకు పళ్ళులో తీసుకున్నటువంటి డిజైన్ తో పాటు మనకు బ్రోకెట్ బ్లౌజ్ అనేది మనకు 1 మీటర్ వరకు తీసుకున్నాం అలాగే మనకు హ్యాండ్స్ కోసం వచ్చేసి మనకు బోర్డర్ కూడా మనకు మల్టీ కలర్ బోర్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది ఇటువంటి సారీస్ కి ఏంటంటే మనకు కాంట్రాస్ట్ బ్లౌజెస్ కూడా ప్రిఫర్ చేస్తే మనకు చాలా చాలా బాగుంటుంది యూనిక్ పీసెస్ అండి ఇవన్నీ మీకు ఏదైతే నేను షోలో చూపిస్తున్నానో ప్రతి ఒక్క సారీ ఒక్కొక్క డిఫరెంట్ వెరైటీ అండి మనకు చిన్న వాళ్ళ దగ్గర నుంచి మిడిల్ ఏజ్ వాళ్ళ వరకు మనకు కొద్దిగా డిజైనర్ పీసెస్ కావాలి ఒక బొటిక్స్ టేస్ట్ కావాలి మనకు తక్కువ రేట్లో ఉండాలి మనకంటే ఇటువంటి పీసెస్ అనేది మనకు చాలా చాలా క్లాసీ అనేది ఉంటుందండి ఇవే శారీస్ మనకు మార్కెట్లో బయట ఎక్కడైనా చూసుకున్నా కూడా మినిమం 50% అనేది వేరియేషన్ అనేది కాస్ట్ వస్తుంది 100% అదైతే నేను చెప్పగలుగుతాను సో మరి ఇదెంత ఉంది ఇప్పుడు ఈసారి కాస్ట్ మనకు ఓన్లీ 1800 రూపీస్ కే మనకు అవైలబుల్ లో ఉంది ఓకే సో చూసారు కదా ఎంత రీజనబుల్ గా కనిపిస్తుందో చాలా క్లాసీ లుక్ ఉంది సో నెక్స్ట్ ఇంకో వెరైటీ కూడా చూద్దాం ఇది వచ్చేసి మనకు బెంగాలీ పైతాని సారీస్ అండి ప్యూర్ మనకు బెంగాలీ పైతాని సారీస్ అండి హ్యాండ్లూమ్ లో వచ్చేటువంటి వెరైటీ అండి చక్కటి మనకు జరీ అనేది యూజ్ చేయకుండా థ్రెడ్ తో మనకు డిజైన్ చేసినటువంటి వెరైటీ బోర్డర్ చూసేటప్పటికి మనకు స్మాల్ కడ్డీ బోర్డర్ అనేది మనకు గోల్డ్ కలర్ జరీతో ఉంటుంది అలాగే మిడిల్ పార్ట్ మొత్తం వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద మల్టీ కలర్ కాంబినేషన్ తో మనకు ఫ్లవర్ డిజైన్ ఉంటుందండి ఒక ఫ్లవర్ అంతా మనకు బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ తీసుకున్నాం మరొక ఫ్లవర్ వచ్చేసి మనకు రెడ్ కలర్ అండ్ yellow కలర్ కాంబినేషన్ తో ఉంటుంది ఇంకొక ఫ్లవర్ వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ అండ్ yellow కలర్ ఇట్లా ఆల్టర్నేట్గా కలర్ అనేది చేంజ్ చేస్తూ మనకు బుటీ అనేది మనకు చాలా అందంగా డిజైన్ తీసుకున్నాం సెకండ్ వైప్ బోర్డర్ కూడా మనకు స్మాల్ కడ్డీ బోర్డర్ అనేది మనకు కంటిన్యూగా ఉంటుంది ఇది మనకు సెకండ్ వైప్ తీసుకున్నటువంటి బోర్డర్ అండి ఈ శారీకి వచ్చేసి మనం పళ్ళు చూసినప్పటికీ మనకు చాలా చాలా అందంగా డిజైన్ తీసుకున్నామండి ఇది మనకు పళ్ళులో వచ్చేటువంటి డిజైన్ చూస్తే మనకు ఒక లీఫ్ బంచ్ లాగా అనేది మనకు చాలా అందంగా మల్టీ కలర్ కాంబినేషన్తో బ్లూ కలర్ రెడ్ కలర్ అండ్ yellow కలర్ కాంబినేషన్ తో మనకు చాలా అందంగా పళ్ళు అనేది మనకు డిజైన్ తీసుకున్నాం ఇది పళ్ళులో వచ్చేటువంటి పార్ట్ అండి ఓకే సో దీనికి కాంట్రాస్ట్ లేకుండా బ్లౌజ్ కూడా ఏంటంటే మనకు సెల్ఫ్ లో వస్తుందండి వీవింగ్ బ్లౌజ్ కాకుండా మనకు ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుంటాం ఏంటంటే మనకు సారీ మొత్తం వచ్చేసి మనకు ప్లెయిన్ లో కలర్ కాంట్రాస్ట్ లేకుండా సెల్ఫ్ తీసుకున్నాం కాబట్టి బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఉంటుంది టూ సైడ్స్ మనకు బోర్డర్ కూడా కంటిన్యూగా ఉంటుంది ఓకే సో మరి ఇదెంత ప్రైస్ ఉంది ఈ సారీ కాస్ట్ కూడా మనకు చాలా చాలా రీజనబుల్ అండి ప్యూర్ మనకు బెంగాలీ హ్యాండ్లూమ్ సారీస్ కాబట్టి మనకు ఓన్లీ 1975 రూపీస్ కి అవైలబుల్ లో ఉంది ఓకే సో ఇందులో కలర్స్ ఉంటాయి కలర్ చాయిస్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయండి బెంగాలీ హ్యాండ్లూమ్ జూట్ ఫ్యాబ్రిక్ లో మనకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకు 1200 నుంచి స్టార్ట్ అయితే 3000 వరకు మనకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది అవైలబుల్ లో ఉంటాయి ఓకే అండి వెరీ నైస్ నెక్స్ట్ ఇంకొకసారి నెక్స్ట్ చూద్దాం ఇది కూడా మనకు బెనారస్ లో మరొక డిజైనర్ సారీ అండి గ్రే కలర్ అనేది మనకు స్పెషల్ గా ఉంటుంది ఓన్లీ గ్రే కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ తోనే మనకు డిజైన్ చేసినటువంటి వెరైటీ అండి పైన బోర్డర్ చూస్తే మనకు బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద ఒక స్మాల్ బోర్డర్ అనేది మనకు డిజైన్ తీసుకున్నాం మిడిల్ పార్ట్ చూసేటప్పటికి మనకు సిల్వర్ కలర్ జరీ లైన్స్ తో పాటు మనకు గ్రే కలర్ అనేది మిక్స్ చేస్తూ కల్నేత షేడ్ లో ఉంటుంది. అలాగే మనకు గోల్డ్ కలర్ జరీతో మనకు చక్కటి ఒక పికాక్ డిజైన్ అనేది మనకు డిజైన్ తీసుకున్నామండి. సారీ మొత్తం వచ్చేసి మనకు చాలా చాలా దగ్గరగా మనకు డిజైన్ చేసినటువంటి వెరైటీ అండి. అలాగే సెకండ్ వై బోర్డర్ అండి. ఈ సారీకి మనకు చాలా చాలా అందంగా మనకు డిజైన్ తీసుకున్నాం. బోర్డర్ చూస్తే మనకు బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద మనకు గోల్డ్ కలర్ జరీ అండ్ సిల్వర్ కలర్ జరీ వచ్చేటప్పటికి మనకు చాలా చాలా హైలైట్గా అనేది మనకు బోర్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. ఈ బోర్డర్ అనేది కూడా మనకు ఒక 12 inches వరకు ఉంటుందండి. పళ్ళు కాంబినేషన్ కూడా మనకు చూస్తే చక్కటి పళ్ళు అండి. గోల్డ్ కలర్ జరీతో మనకు ఒక స్మాల్ ఒక డైమండ్ డిజైన్ లాగా అనేది మనకు పళ్ళులో అనేది మనకు డిజైన్ తీసుకున్నాం. బ్లౌజ్ కూడా చూసేటప్పటికి మనకు చక్కటి బ్రొకెట్ బ్లౌజ్ అండి. గోల్డ్ కలర్ జరీతో వచ్చింది కాబట్టి సింపుల్గా మనకు బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నప్పటికి కూడా మనకు చాలా చాలా రిచ్గా అనేది మనకు శారీ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ కలర్ కూడా చాలా మంది ఇష్టపడతారు. కొంచెం డీసెంట్ గా ఉంటుంది, క్లాసీగా ఉంటుంది. తర్వాత ఏంటంటే మనకు లుక్ వైజ్ కూడా మనకు చాలా రిచ్నెస్ శారీ లాగా ఉంటుంది. వర్తబుల్ అయినటువంటి శారీ అండి. మనకు ఇది శారీ చూస్తేనే మనకు 4,000-5,000 వర్తబుల్ శారీ అని కూడా చెప్పుకోవచ్చు. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు అంత సాఫ్ట్ అయినటువంటి ఫ్యాబ్రిక్ అండి. సో మరి ఇదేంటుంది ప్రైస్? ఈ సారీ కాస్ట్ మీరుకే ఆశ్చర్యపోతారండి. జస్ట్ మనకు 1,880 rupees కి మనకు అవైలబుల్ లో ఉందండి. ఓకే, చాలా చాలా బాగుంది. సో ఈ రోజు చూపించిన వెరైటీస్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉండి ప్రైజులు మాత్రం అందరినీ ఒక్కొక్కసారి అస్టానిష్మెంట్ అంటారు చూడండి, అలాగా ఆశ్చర్యానికి గురయ్యేలాగా చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి. అలాగే ప్రైస్ చాలా తక్కువగా ఉంది. చాలా మంచి కలెక్షన్ చూపించారు. ఒక్కసారి విజయ్ బ్రదర్స్ షాప్ ని విజిట్ చేసి కలెక్షన్స్ అనేది మీరు చూసి మళ్ళీ పర్చేజ్ చేయండి అని చెప్తాం. ఎస్, డైరెక్ట్ గా మళ్ళీ కలవండి, ఇంకా మీకు మంచి మంచి కలెక్షన్స్ చూపిస్తారు. సో ఇంత మంచి కలెక్షన్ మా వ్యూవర్స్ అందరికీ ఈరోజు చూపించినందుకు మీకు థ్యాంక్స్. వెల్కమ్ మేడం. సో చూసారు కదండి, ఈరోజు అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లో ఉన్న విజయ్ బ్రదర్స్లోని లేటెస్ట్ కలెక్షన్. ఈ శారీస్ అన్నీ కూడా మంచి క్వాలిటీలో ఉంటాయి, అలాగే చాలా రీజనబుల్గాను కూడా ఉంటాయి. అలాగే వీరికి బ్రాంచెస్ కూడా ఉన్నాయి. కుకట్పల్లి హైదర్నగర్ చర్మాస్ పక్కనే కూడా మరొక బ్రాంచ్ ఉంది. దీంతో పాటుగా కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దగ్గర కూడా ఆపోజిట్లో మరొక బ్రాంచ్ ఉంది. మీరు ఎక్కడికైనా విజిట్ చేయొచ్చు. ఇన్ కేస్ అడ్రస్ మిస్ అవుతాం అనుకుంటే ఫోన్ నెంబర్ నోట్ చేసుకుని వెళ్ళండి. సో నెక్స్ట్ మనోహరం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.